నమస్కారం ఫ్రెండ్స్, నేను రాజేష్. వెల్కమ్ టు 9 to 5 టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎంఐ టీవీ స్టిక్ విత్ 9.0 ఎంఐ వాళ్ళు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ స్టిక్ గురించి మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ మీద ట్యాప్ చేయండి. మన ఛానల్ నుంచి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఎంఐ టీవీ స్టిక్ మనకి ఇలా ఉంటుంది విత్ రిమోట్ కంట్రోల్. ఇక్కడ మీకు పక్కన చూస్తుంది డాంగల్. మీరు డైరెక్ట్గా ఇది మనకి ఎలాగంటే కోమ్కాస్ట్ లాగా యూజ్ అవుతుంది. మీరు టీవీకి హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది కదా, దానికి మీరు డైరెక్ట్గా ఇది కనెక్ట్ చేసేసుకోవచ్చు. మనకి రిమోట్ చూస్తే మనకి రిమోట్ కంట్రోల్స్లో వీళ్ళు నెట్ఫ్లిక్స్కి, తర్వాత అమెజాన్ అండ్ మనకి గూగుల్ అసిస్టెంట్ కూడా వీళ్ళు బటన్ ఇవ్వటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా చూద్దాము. ఫ్రెండ్స్, దీని ప్రైస్ కనుక చూసుకుంటే మనకి వీళ్ళు స్టార్టింగ్ అట్ $50, అంటే $49కి వీళ్ళు తీసుకురావటం అయితే జరిగింది. మనకి అది ఇండియాలో చూసుకుంటే అరౌండ్ 3,800 వరకు పడుతుంది. అంటే మన దీంట్లో వీళ్ళు టూ డిఫరెంట్ స్టిక్స్ వీళ్ళు అంటే టూ వేరియంట్స్లో తీసుకొస్తున్నారు. ఈ వీడియోలో నేను మీకు ఆ టూ వేరియంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి వచ్చేసి మనకి లోవర్ వేరియంట్ అండ్ ఇంకోటి వచ్చేసి అప్పర్ వేరియంట్. మనకి ఈ జులై 28th నుంచి మనకి వీళ్ళు పార్సిల్ అయితే మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు షిప్పింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మనకి ఈ డాంగిల్ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా టూ వేరియంట్స్ చెప్పాను కదా, టూ వేరియంట్స్ వచ్చేసి వన్ వేరియంట్ వచ్చేసి వీళ్ళు 1 GB ర్యామ్తో తీసుకురావడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి 2 GB ర్యామ్తో తీసుకొస్తున్నారు. మనకి 1 GB వేరియంట్లో అండ్ 2 GB వేరియంట్లో మనకి రెండిట్లోనూ ఇంటర్నల్ చూసుకుంటే 8 GB రోమ్ అయితే మనకి ఉంటుంది. మనకి ఈ టూ వేరియంట్స్ మనకి 1080p వీడియోస్ అయితే మనం ప్లే చేసుకునే అవకాశం ఉంది. అండ్ 4K స్ట్రీమింగ్, అంటే స్ట్రీమింగ్ మాత్రమే చేసుకోవచ్చు మనం 4K కంటెంట్ని. ఆ సౌలభ్యాన్ని వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అండ్ 2 GB మోడల్లో కనుక చూసుకుంటే వీళ్ళు యూఎస్బి టైప్ సి పోర్ట్ని తీసుకొచ్చారు. అండ్ 1 GB వేరియంట్లో కనుక చూసుకుంటే వీళ్ళు మైక్రో యూఎస్బి పోర్ట్ని వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అందర్ మేజర్ డిఫరెన్స్ కనుక చూసుకుంటే మనకి ప్రాసెసర్స్లో వీళ్ళు బాగా వేరియేషన్ అయితే ఇచ్చారు. మీరు 2 GB దాంట్లో కనుక చూసుకున్నట్లయితే మీకు 2.0 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ తీసుకురావడం జరిగింది విత్ కోటెక్స్ A3 ప్రాసెసర్తో వీళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకో వేరియేషన్లో కనుక చూసుకుంటే వీరు యామ్ లాజిక్ S905Y2SO3 విత్ ఏ క్వాడ్ కోర్ కోటెక్స్ A53 ప్రాసెసర్తో వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మీకు వీళ్ళు బాక్స్ ఇలా ఉంటుంది. ఎంఐ టీవీ స్టిక్ ఇలా ఉంటుంది. మనకి బాక్స్ నుంచి చూస్తే మనకి బాక్స్ లోపల వీళ్ళు టీవీ రిమోట్ ఇస్తున్నారు, తర్వాత డాంగల్ ఇస్తున్నారు, అండ్ ఛార్జింగ్ కేబుల్ అండ్ ఛార్జింగ్ అడాప్టర్ని వీళ్ళు ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి టోటల్గా బాక్స్ కూడా బాక్స్ మీద వీళ్ళు ఇలా అయితే వీళ్ళు రిప్రజెంట్ అయితే చేశారు. ఫ్రెండ్స్, అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇది Android 9 మీద రన్ అవుతుంది. మనకి ఇది గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్. అండ్ మనకి ఇది టీవీ రిమోట్ వచ్చేసి Bluetooth 4.2 అండ్ రిమైనింగ్ Bluetooth 5.0 కూడా అండ్ అప్పర్ డివైజెస్ మనం సపోర్ట్ చేస్తుంది. మనకి రిమోట్లో వీళ్ళు డెడికేటెడ్ కీస్ వచ్చేసి గూగుల్ వాయిస్ అసిస్టెంట్కి వీళ్ళు డెడికేట్ కీ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వాటితో పాటు మనకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కీ అంటే వాటికి కూడా వీళ్ళు సపరేట్ బటన్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఆడియో కనుక చూసుకుంటే వీళ్ళు డాల్బీ ఆడియో తీసుకోవడం జరిగింది. అండ్ మనకి డిటిఎస్ సరౌండెడ్ సౌండ్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి రెండిట్లోనూ హెచ్డిఎంఐ 2.0 పోర్ట్స్ అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా మనకి ఎంఐ టీవీ స్టిక్ గురించి డీటెయిల్స్. ఫ్రెండ్స్, మీరు కనుక కొనాలంటే మీరు ఎంఐ వెబ్సైట్లో కొనవచ్చు, ఆర్ఎల్స్ మీరు ఫ్లిప్కార్ట్లో దీన్ని తీసుకోవచ్చు. అండ్ అలీ ఎక్స్ప్రెస్లో, అంటే మనకి ఇంకా ఇది ఇండియాలో రాలేదు కాబట్టి మీరు అలీ ఎక్స్ప్రెస్లో మీరు దీంట్లో పర్చేస్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఎంఐ స్టిక్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయండి.